ఎమ్మెల్యే కిలువెటి సంజీవయ్యను సూలూరుపేట కమల్ హాసన్ గా వైసీపీ నాయకులు అభివర్ణిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సంజీవయ్య ఇచ్చిన హామీలను మర్చిపోయి అపరిచితుడిగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారన్నారు. సంజీవయ్యకు కే బ్రాండ్గా వ్యవహరిస్తూ కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి లిక్కర్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. సూలూరుపేట నియోజకవర్గం వైసీపీ పాలనలో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిందని అన్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఇసుక గ్రావెల్ బియ్యం లిక్కర్ గంజాయి గుట్కా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ నియోజకవర్గాన్ని అక్రమాల అడ్డాగా మార్చారని ఆరోపించారు. క్రికెట్ బెట్టింగ్ గంజాయి వ్యాపారాలు శ్రీసిటీ మేనకూరు పరిశ్రమల్లో భారీ మొత్తంలో వసూళ్లు స్వర్ణముఖి కాలంగి నదుల నుండి ఇసుక అక్రమంగా రవాణా శ్రీసనంబేడు కొండకు గుండుకొట్టి గ్రావెల్ని అక్రమంగా తరలించడం మత్స్యకారులను హీనంగా మాట్లాడడం పేకట క్లబ్బుల నిర్వహణలో ఎమ్మెల్యే సంజీవయ్య ఆరితేరిపోయారని ఎద్దేవా చేశారు. ఇంకా 2019 ఎన్నికల్లో సూలూరుపేటని సూపర్ గా అభివృద్ధి చేస్తారని భారీ మెజార్టీతో సంజీవయ్య గారిని మీరు గెలిపించారు. కానీ మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా మారిందా? ఒక్క దళితుడికి న్యాయం జరిగిందా? ఒక్క సమస్యను పరిష్కారం జరిగిందా? అక్రమ ఇసుక రవాణా, గ్రావెల్ దండా, అక్రమ బియ్యం రవాణా, లిక్కర్ దండా, గంజాయి గుట్కా క్రికెట్ బెట్టింగ్ కి సూలూరుపేటని అడ్డగా మార్చేశారు ఈ వ్యక్తి. నేను పాదయాత్ర చేస్తుంటే కొంతమంది వైకాపా కార్యకర్తలు వచ్చి, అన్నా మీరు వైకాపా ఎమ్మెల్యేలందరికీ పేర్లు పెడతారు కానీ మేమే మా ఎమ్మెల్యేకి ఒక పేరు పెట్టామన్నారు. అదేంటబ్బా? కమలా హాసన్, సూలూరుపేట కమలా హాసన్. అది ఎందుకని అడిగా, ఈయన ఒక అపరిచితుడు, ఊరంతా తిరిగి హామీలు ఇస్తాడు, ఇంటికి వెళ్ళిన హామీలు మర్చిపోతాడు, మళ్ళీ రేపు వస్తే అన్ని పెట్టాం, మీరు కూడా అదే చెప్పండి అన్నా. వాళ్ళ గొప్పది ఈ సూలూరుపేట కమలా హాసన్ అనుచరుడు అనిల్ కుమార్ రెడ్డి ఏకంగా క్రికెట్ బెట్టింగ్ గంజాయి మాఫియాని నడుపుతున్నాడు. గతంలో ఈ వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ చేసి 6 నెలలకి జైలు కూడా వెళ్ళి వచ్చారు. ఇంకా సూలూరుపేట కమలా హాసన్ అనుచరులు కలిసి శ్రీ సిటీ భాగంలో ఏకంగా పేకాట క్లబ్లు కూడా నడిపిస్తున్నారు. ఈ సూలూరుపేట కమలా హాసన్ కరోనాని కూడా క్యాష్ గా మార్చుకున్నాడండి. శ్రీ సిటీలో ఉన్న పరిశ్రమలు, అదే విధంగా మనకూరు సెజ్ లో ఉన్న కంపెనీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మింగేశాడు ఈ వ్యక్తి. సొంత రైస్ మిల్ నుంచి ఏకంగా అక్రమ బియ్యాన్ని తరలిస్తున్నాడు ఈ సూలూరుపేట కమలా హాసన్. స్వర్ణముఖి కళింగ నది నుంచి దోచేసి చెన్నైలో అమ్ముతూ, ఇంకా శ్రీసనంబేడు కొండకి గుండు కొట్టించాడు ఈ సూలూరుపేట కమలా హాసన్. అక్కడ ఉన్న గ్రామాల ఏకంగా అక్రమంగా దోచేశారు. జగన్ 100 కోట్ల విలువైన భూమిని ఏకంగా అక్రమ లేఅవుట్ చేశారు. సూలూరుపేట ముప్పు ప్రాంతంలో కరెంటు పోల్ సైతం మునిగే చోట ఏకంగా అక్రమ లేఅవుట్ వేసి అమ్మేశారు. ఇంకా పుల్లికాట్ సరస్సులో తెలుగు మత్స్యకారులపై దాడులు జరిగితే కనీసం ఈ ప్రభుత్వం స్పందించలేదు. నాకు న్యాయం చేయమని మత్స్యకారులు అయితే ఏకంగా తిట్టి పంపించారు ఇక్కడ ఉన్న కమలా హాసన్. ఇది ఈ ప్రభుత్వానికి మత్స్యకారులపై ఉన్న ప్రేమ. ఇంకా సూలూరుపేట నియోజకవర్గానికి ఆనాడు సైకో జగన్ తెలంగాణ కాలువ పూర్తి చేస్తానని ఇచ్చాడు. రెండో హామీ పులికాట్ సరస్సులో పూడిక తీస్తానన్నాడు. మూడో హామీ చెంగళమ్మ దేవాలయం వద్ద కళింగ నదిపై బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాను. ఇచ్చిన ఈ 3 హామీలు సైకో జగన్ నిలబెట్టుకున్నాడా అని సూలూరుపేట ప్రజల్ని ఒక్కసారి నేను అడుగుతున్నా. అదే పొరద్దండి, 10 నెలల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ప్రభుత్వంలో పూర్తి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. సూలూరుపేటలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తా. ప్రతి ఇంటికి నీటి కులాయి ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా సూలూరుపేట ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా టిట్కో ఇల్లు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కే బ్రాండ్ తీసుకొచ్చారు కే బ్రాండ్ నేను తెలుసా కే బ్రాండ్ నేను తెలుసా కర్ణాటక మధ్య ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.